అందరికీ నమస్కారం అండి. మా స్కూల్లో ఈరోజు పోషన్ అభియాన్ 2023 భాగంగా న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ జరిగింది. పోషన్ అభియాన్ అంటే పిఎంస్ ఓవర్ ఆర్కింగ్ స్కీమ్ ఫర్ హోలాస్టిక్ నరిష్మెంట్. ఈ కార్యక్రమాన్ని జాతీయ మాతా శిశు మంత్రిత్వ శాఖ 2018 నుండి ప్రారంభించారు. మెయిన్ సెప్టెంబర్ మంత్ అంతటిని న్యూట్రిషన్ మంత్గా ప్రకటించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం 2023 ఈ సంవత్సరం 6వ జాతీయ పోషణ్ అభియాన్ అన్నమాట. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో, అలాగే చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో పోషకాహార లోపం లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము మా స్కూల్లో ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ మెయిన్ రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మూడు పూటల వాళ్ళ ఆహారాన్ని ఇక్కడే తీసుకుంటారు, ప్లస్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో ఏమేమి పోషకాలు ఉంటాయో, అవి తీసుకోకపోవడం వల్ల వచ్చే లోపాలు ఏంటో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే ఈ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ మెప్మా శ్రీ ఇమ్మాన్యుయల్ గారు ఇచ్చేశారు. సార్, విద్యార్థులు చేసినటువంటి ఎగ్జిబిషన్ని తర్వాత వాళ్ళు వివరించిన శైలిని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. మరియు ఆయన ఏమన్నారంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా అరుదుగా ఉన్నది, అలాగే ఇంత బాగా చేయడం అనేది ఆయన పిల్లలందరినీ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత మేము ఇంత ఇక్కడ ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి కూడా కారణాలు ఏంటంటే కొన్ని ఐటమ్స్ మేము లైవ్లో పెట్టడం కూడా జరిగింది. ప్రోటీన్స్ దగ్గర ఇక్కడ లైవ్ ఫిషెస్, తర్వాత మష్రూమ్స్, అలాగే కొన్ని విటమిన్స్ దగ్గర, ఏ విటమిన్ దగ్గర తాటి కాయిన్ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసి కూడా చాలా ఆయన అభినందించారు. అలాగే మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మెయిన్ సర్ కట్ చేసినటువంటి రిబ్బన్తో సహా అన్నీ కూడా వెజిటేబుల్స్ మరియు గ్రెయిన్స్ వాడటం జరిగింది. ఆయన కట్ చేసిన రిబ్బన్ని దోసకాయ నుంచి తీసిన పీల్ దాన్ని మేము రిబ్బన్గా పెట్టాము. అలాగే మరి కూరగాయలతో అంటే వెజిటేబుల్స్తో రంగోలీ మరియు గ్రెయిన్స్ రంగోలీ, అలాగే ఈస్థెటిక్ విభాగంలో డెకరేషన్ కూడా మేము ఇక్కడ వెజిటేబుల్స్ని యూజ్ చేసాము. మెయిన్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, అలాగే కొన్ని వంకాయలని, కొన్ని గోర్చిక్కలని, మధ్య మధ్యలో మామిడాకులు ఇలా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా ఫ్రూట్ కార్వింగ్ మరియు వెజిటబుల్ కార్వింగ్ కూడా చేయడం జరిగింది. మరియు ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ మా పిల్లలందరూ ఎగ్జిబిట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం మరి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి మరి పిల్లలందరూ కూడా వాళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి విటమిన్స్ అయితే, అలాగే మాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటి గురించి చక్కగా ఆయనకి వివరించడం జరిగింది. అలాగే అంతేకాకుండా మా చిన్న క్లాస్, మా లోయర్ సెక్షన్స్ ఉన్న 6th, 7th, 5th, 6th క్లాస్ పిల్లలు చక్కగా మంచి సన్ఫ్లవర్స్ లాగా, క్యారెట్స్ లాగా, అలాగే ఎగ్స్ లాగా వాళ్ళ డ్రెస్అప్ చేసుకొని చక్కగా వాళ్ళదైన శైలిలో ఈ న్యూట్రిషన్ గురించి వివరించడం జరిగింది. హలో ఎవ్రీవన్, ఐ యూస్ ఫుల్ బాబ్ ఐ సై వితౌట్ మీ యు లాస్ట్ యువర్ విజన్, వేర్ ఐ యామ్ ప్రెజెంట్, వాట్ ఆర్ ది సోర్సెస్ టు గెట్ మీ, ఐ యామ్ సాల్వబుల్ ఇన్ ఫ్యాక్ట్స్, హూ ఆమ్ ఐ, ఐ యామ్ విటమిన్ ఏ, ఐ ప్రెజెంట్ ఇన్ దీస్ ఐటమ్స్ లైక్ క్యారెట్, పపాయ, స్వీట్ పొటాటో, టమాటో, ఇంపెక్టి
కొవ్వులో కలుగుతాను. నేను కొవ్వులలో కలుగుతాను. నన్ను తీసుకుంటే మీరు మీ స్కిన్ చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. మరి నేను ఎవరో తెలుసా ఫ్రెండ్స్? విటమిన్ ఈ ఫ్రెండ్స్. మరి నేను ఎట్లా ఉంటానో తెలుసా? వేసవి గింజలు, రెడ్ రైస్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆవాలు, నువ్వులు. నన్ను చూసారా ఎంత హెల్తీగా ఉందో, ఎంత పొడవుగా ఉందో. నేను రోజు కొబ్బరిని పెడతాను, కొబ్బరి కూడా తింటాను. Hi friends, I am useful to us. I useful for gut coughing. Without my presence, you lost your blood. It may cause death also. So please take me every day. I am soluble in fats. Who am I? Vitamin K. I present in cauliflower, cabbage, broccoli and corn. Thank you friends. హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? నన్ను తీసుకుంటే మీ శరీరంలో ఉన్న చాలా రకాల వ్యాధులు నయమవుతాయి. నేను మిమ్మల్ని వివిధ రకాల జబ్బుల నుండి కాపాడుతాను. నన్ను కనుక తీసుకోకపోతే మీ జిగుల నుండి రక్తం వస్తుంది. నేను మీకు బాగా అత్యవసరం. ఇంతకే నేను ఎవరిని? నేను సి విటమిన్ని. నేను పుల్లగా ఉండే అన్ని పండ్లలో నేను ఉంటాను. జామ, ఉసిరి, మామిడి, నారింజ, బత్తాయి, పైనాపిల్, పుల్లగా ఉండే అన్ని పండ్లలో నేను ఉంటాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దీస్ ఆర్ హెల్దీ డ్రింక్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కర్రీ. దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో కంటెన్ విటమిన్ డి. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో మీకు అందరికీ కూడా మా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మా స్టూడెంట్స్కి మరియు మా టీచర్స్కి అందరికీ కూడా నేను చాలా చాలా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.